హాయ్ సార్. నమస్తే, చెప్పండి. ఏం పేరండి మీ పేరు? స్వామినాయుడు అండి. నా పేరు స్వామినాయుడు గారు. ఏపీ పాలిటిక్స్ విషయానికి వద్దాం. అంటే దాదాపు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరైపోయి అది 6 సంవత్సరాలు రన్ అవుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా మారిపోయింది. అయితే రాజధాని విషయంలో ఇంతవరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా, మారుతున్న ప్రభుత్వాలు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు రకరకాల నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా 4 రాజధానులు, 5 డిప్యూటీ సీఎంలు అని ఎవరు పార్టీ వాళ్ళు ఎవరు తోచినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీని మీద ఏంటి సార్ అసలు మీ ఒపీనియన్? ఇప్పుడు 4 రాజధానులు పెడతాం వల్ల వచ్చే నష్టం ఏముంది చెప్పండి? దాంట్లో నష్టమేం లేదు. ఇప్పుడు గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికి 3 సార్లు 4 సార్లు మన క్యాపిటల్స్ వల్లే డిస్ప్యూట్స్ వచ్చి చేంజ్ అయింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఫోకస్ అంతా అమరావతి అని చెప్పి, అది వయబుల్ కాదని శ్రీకృష్ణ కమిటీలు చెప్పినా ఇంకోటి చెప్పినా అన్ని తొంగలో దక్కి క్యాపిటలిస్టులకి, బిజినెస్ పీపుల్కి, వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చడానికి ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి అయ్యో అని ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేపారు. ఒకసారి రాజధాని అమరావతిలో చూసొస్తే సందర్శన స్థలాలని బోర్డులు ఉన్నాయి తప్ప అక్కడ ఒక బిల్డింగ్ లేదు. అక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 1000 కోట్లు పెట్టి రాజధాని కట్టుకునే దానికన్నా కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నింటిలో కూడా కొంచెం ఆర్థిక పరిస్థితులు అన్నీ చక్కదిక్కుతున్నట్టు, కొంచెం బిజినెస్ జరిగేటట్టు ఒక యాక్టివిటీ తీసుకురావాలి. దానికి మేబీ ఈ 4 అసెంబ్లీలు పెట్టి కొంచెం పొలిటీషియన్స్, మొబిలిటీ, అక్కడ లోకల్ పీపుల్ కూడా కొంచెం బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ ఉంటే అందరూ కూడా వివిధ ప్రాంతాలు ఎంత బ్యాక్వర్డ్గా ఉన్నాయో కూడా ఒక అవగాహన వస్తుంది పొలిటీషియన్స్ కూడా. అది ఇది మంచి ఉద్దేశమే అనుకుంటున్నాను. అది పొలిటికల్ రీజన్స్ ఏదన్నా సరే పబ్లిక్ ఎప్పుడు కూడా సమానంగా డెవలప్మెంట్ అవ్వాలని కోరుకున్నారండి. ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వం డెసిషన్ తీసేసుకుని మభ్యపెట్టేసి అంతమంది రైతులకి ఇంతవరకు కౌలుకి ఇవ్వలేదు, ఏమివ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడలేదు. పోనీ కల్టివేటబుల్ ల్యాండ్ వరకు తిరిగి ఇచ్చేసినా సరే రైతులు ఆనందంగానే ఉంటారు. పెండింగ్ ఏ ఉన్నాయో వాళ్ళ కవులు అవి ఇచ్చేసి ఎవరి ల్యాండ్ అడిగిస్తే, ఇప్పుడు ల్యాండ్ పోగొట్టుకుని కవులు రాకుండా వాళ్ళని మధ్యలో పెట్టేసి వాళ్ళు కూడా పూర్ ఫార్మర్సే కదండి. సో ఇంతమందిని ఇబ్బంది పెట్టారు కదా క్యాపిటల్. ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నాడు 4-5 వేల ఎకరాల్లో, ఇప్పుడు మేజర్ ఇప్పుడు ఉన్నాయే ఒక అసెంబ్లీ కింద అది వాడుకోవచ్చు, అది టెంపరీ కింద కట్టుకున్నా. ఇంకోటి వాళ్ళు 4 ప్లేసెస్లో 4 ఒక 35 కోట్లు 30 కోట్లు పెట్టి కడితే సంవత్సరానికి 15 రోజులు 20 రోజులు జరిగే సెషన్స్కి మిగతా సందర్భాల్లో అది రకరకాల మీటింగ్స్ వాడుకోవచ్చు ఆ ఫెసిలిటీ. సో పనే జరిగిపోతుంది కదా. ఆర్థికంగా స్టెబుల్ అయ్యాక ఆ తర్వాత డబ్బులు ఉన్నప్పుడు అప్పులు చేసి ఇంతమంది ఇబ్బంది పడితే చేసుకునేది కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నవరత్నాలని బోల్డ్ అని పబ్లిక్ స్కీమ్స్ కమిట్ అయ్యింది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అవి ఫుల్ఫిల్ చేసి డ్యామ్లు ఫుల్ఫిల్ చేసి వీళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్లు, పెన్షన్ స్కీమ్స్, ఇవన్నీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ పబ్లిక్ ఇంపార్టెంట్, వాళ్ళ కష్టాలు ఫస్ట్ గట్టెక్కాలి కదా. ఎక్కడంటే ఉన్నమని ప్రయారిటీ బేసిస్లో వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద ఖర్చు పెట్టి ఇప్పుడు కాకపోతే 4-5 సంవత్సరాల తర్వాత కొంచెం పరిపుష్టత వచ్చాక ఉన్న డబ్బులతో బ్రహ్మాండ ఇది దీనికన్నా 10 రెట్లు కట్టుకోమండి. ఇప్పుడు క్యాపిటల్ కట్టకపోవటం వల్ల ఎవడు వచ్చి గొడవ చేయడు, ఎవడు ప్రాణాలు పోవు. కానీ డైలీ బేసిక్ నీడ్స్ మీట్ అవ్వకుండా వాళ్ళు వృత్తి ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ఏది ఇప్పుడు ఇన్ని ప్రామిసెస్ చేశారు అన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కడ చూసినా అంటే ఇటు దోనకొండ విషయంలో కావచ్చు, తిరుపతి విషయంలో కావచ్చు, ఇలా ఇలాంటి ప్రతి చోట ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళొక పేరు చెప్తున్నారు. అంటే ల్యాండ్ రేట్లు పెంచుకుని వాళ్ళకు సొంత ఆస్తులు పెంచుకునే విధంగా కొత్తగా జరిగిన విషయం కాదు కదండి. ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు అమరావతి అని అయిపోయా కూడా అక్కడ నూజివీడు అన్నారు, ఇంకోటి అన్నారు జయబేరు నాగార్జున 200 ఎకరాలు ఇక్కడ కొన్నాడు ఇక్కడ అని పబ్లిక్ టాక్. ఎవడో వచ్చి డాక్యుమెంట్ ఇవ్వడు, ఆడ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడు, వచ్చి కొందరు అక్కడ కొందరు ఇక్కడ. ఇందుకే ముందు రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అనుకుని ఏం చేశారు? దొనగొండ దగ్గర ఎంతమంది పొలిటీషియన్స్ 8 ఎకరాలు కొనిపెట్టారు. ఇప్పుడు అలాంతా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంతా వైఆర్సీపీలో ఉన్నారు కదా, ఇక అవకాశం దొరికింది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు, 25,000 30,000 ఎకరం పెట్టుకునుకున్నాయి. ఇప్పుడు 1 లక్షలో పెరుగుతుంది మళ్ళీ. సో అసలు అయితే గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఉండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో రాజధాని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ ఆల్రెడీ డెవలప్డ్, వైజాగ్ ఏయో అదర్ ఇండస్ట్రియల్ జోన్ సిటీల కింద పెట్టుకోవాలి తప్ప దాన్ని కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఈక్వల్ డెవలప్మెంట్ అనేది ఉండాలండి. దొనగొండ వాజ్ ద రైట్ చాయిస్ ఆల్సో. కాంగ్రెస్ వాళ్ళు పిచ్చోలేం కదా అంత అనుభవంతో, చాలా తక్కువ ఖర్చులో మ్యాక్సిమం అవుట్పుట్ బెనిఫిట్ ఎలా తీసుకుందాం,
ఈక్వల్గా డెవలప్మెంట్ ఎలా తీసుకొద్దాం అన్నది ఒక ఆలోచన దొనగండి. అదే ఐడియల్లీ సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో ఉంది మన జియోగ్రఫీలో. సో ఈక్వి డిస్టెన్స్ అన్నిటికి, రాయలసీమ కానీ ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్స్ కానీ ఇటు వైజాగ్ వాళ్ళకి కానీ, దానికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతకుముందు 4 లైన్స్ అయి చేసేటప్పుడు 8 లైన్స్ అంటున్నారు, ఆ తర్వాత మెట్రో ట్రైన్ అన్నాడు, అన్నీ కొండెక్కినాయి కదా. ప్రాక్టికల్గా జేబులో రూపాయి లేకుండా ఉన్నదంతానే 100 థింగ్స్ ఫుల్ఫిల్ చేయడం అనేది చాలా చాలా కష్టమే అండి. ఇప్పుడు అంటే బొత్స సత్యనారాయణ గారి కామెంట్స్ చూశారు, అలాగే టీజీ వెంకటేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది, ఎలా తీసుకోవచ్చు, ఏ పరిగణలో తీసుకోవచ్చు? వాళ్ళు మనసులో ఉన్న మాట ఖచ్చితంగా చెప్పేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు డోకాలేదు, వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు వెళ్ళారని వేపికేస్తారా లేకపోతే ఏం చేయలేరు కదా. వాళ్ళకి వాళ్ళు నిన్న మొన్న ఏదో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే పీపుల్ కాదు, మినిస్టర్లు చేసి వాళ్ళకుండే క్రెడిబిలిటీ వాళ్ళకు ఉందండి. మిగతా వాళ్ళగా ఇంకోటి ఏంటి, ఎవరు మాట్లాడిన పొలిటీషియను టెస్టింగ్ ద వాటర్స్ అంటారండి. ఫస్ట్ ఒక ఫీలర్ వదులుతారు. ఇప్పుడు మీలాగా ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఎవడెంతమంది పర్సంటేజ్లు ఎక్కువ మంది వచ్చాక ఎక్కువ మంది ఇలానే 4 అసెంబ్లీ కట్ట అని చెప్పి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు 10% ఈ ఒపీనియన్స్ వల్ల మారే అవకాశం తప్పకుండా. అది ఫీల్ రుదిలింది దేనికి అనుకున్నారు, జనాలు మబ్బులో పెట్టారు తెలుగుదేశం వాళ్ళు, ఒక ఫీల్ రుదిల్దాం. ఇంపాక్ట్ అంత గట్టిగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది అండి. అంటే ఇది వాళ్ళు నోటీస్కి వెళ్ళి ఇప్పుడు సిట్టింగ్ గవర్నమెంట్కి ఎస్ పబ్లిక్ అంతా 4 కావాలంటున్నారు, మీ డెసిషన్ కరెక్ట్ అంటే ఇంకెవడొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అది కాదండి, నా ఒపీనియన్ ఇది 4 నేను ఒక్కడనే ఉన్నాను. 4 వచ్చి వద్దు అమరావతి కావాలంటే వాళ్ళ మాట వెనక తీసుకుంటారు కదా. ఇంకా అందుకని ఏం చేస్తుంది టోటల్గా ఫైనల్గా మీరు అసలు అంటే ఈ రాజధాని మార్పుకి మీ ఒపీనియన్ ఏంటండి? ఒకటండి, మంచో చెడ్డో కొంత డెవలప్ చేశారు, రోడ్లు గీడ్లు అన్నీ చాలా బిగ్ ఎక్స్పెన్షన్లు ఉన్నాయి, అండర్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్నీ పెట్టారు. కానీ అమరావతి హిస్టారికల్గా చాలా ప్రాముఖ్యత ఉన్న ప్లేసు, అలా అని చెప్పి అంటే ఇప్పుడు రివర్ బ్యాంక్లో ఉండి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. మొన్న 8 లాక్ క్యూసెక్ వాటర్స్ వస్తేనే అది పొలిటికల్ గేమ్ అనో ఇదని ఒకటి, మేబీ 2-3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఉన్న నదుల అనుసంధానం ఇట్ల వల్ల ఎక్కువ స్టోరేజ్ దానికి వచ్చి ఇంకా ఎక్కువ ముంపుకి అవకాశాలు ఉండేవన్నీ మనకి తెలియవు కదా, ఇలా పబ్లిక్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అంత తెలిసి తెలిసి ఈవెన్ 1% రిస్క్ ఉన్నా సరే రిస్క్లోకి వెళ్ళటం ఎందుకు? గవర్నమెంట్ ఫ్రీ ల్యాండ్లు అక్కడ ఉన్నప్పుడు జనాలు బ్యాక్వర్డ్ ఏరియాని డెవలప్ చేయమని అడుగుతున్నప్పుడు మెజార్టీ ఆఫ్ ద పొలిటీషియన్స్ మా డిస్ట్రిక్ట్ అంటే మా డిస్ట్రిక్ట్లో కూడా కావాలి, ఒక హైకోర్టు ఇక్కడ పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు డిమాండ్స్ ఉన్నాయి కదా. ఇండస్ట్రీ ఒక చోట పెట్టుకుంటున్నారు కదా, అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక చోట పెట్టండి, అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక చోట, డీసెంట్రలైజ్ చేయడం వల్ల తప్పు లేనే లేదండి. ఇప్పుడు మీకు జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి, వాళ్ళు 2 అసెంబ్లీస్ ఉన్నాయి కదా, మేబీ వాళ్ళు వెదర్ కండిషన్స్ వల్ల పెట్టుకున్నారు, మనకు ఆ సిచ్యువేషన్ లేదు. ఎక్కడ వెళ్ళినా సరే ఒకటే రకమైన క్లైమేట్ ఉంటుంది. ఈవెన్ దెన్ హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే ఇలాంటి బిల్డింగ్స్ ఇలాంటి 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టి కట్టుకునే కన్నా 100 కోట్లు పెట్టి 4 చోట్ల కట్టి 4 సాటిస్ఫై చేసి పబ్లిక్ కూడా ఎంతో కొంత డైలీ లేకపోతే బిజినెస్లు అన్నీ కూడా ఇయర్లో కొన్ని రోజుల కన్నా ఇది రకంగా ఉపయోగపడుతుంది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.